నీవు ఆలోచించ పని లేదు. నన్ను మడుగులో నుండి లేపినందుకు ఒక పాపం పోయినది. నీ పెళ్లి ఒక్క పైస లేకుండా చేస్తాను. నా వెంట రమ్ము. వెండి కొండ లోపల రేణుకాదేవి ప్రతిజ్ఞ కట్టినది. ఆ పద్ధతి శంకరునికి పార్వతీదేవికి నాకే తెలుసు. 7 14 యోజనముల దూరము ఎగిరి ఆ గంట కొట్టాలంటే నీ చేత కాదు. నేను నీ వెంట నిలబడి గాలి ఊదుతున్నా. మీదికి పోయి గంట కొట్టి క్రిందికి దిగరమ్ము. సరే మంచిది తల్లి, అలాగే పోదాం. ఆనందమానందమాయనే మన జమదాగ్ని పెళ్లి కొడుకాయనే, అరే ఆనందమానందమాయనే మన జమదాగ్ని పెళ్లి కొడుకాయనే. మల్లెలు మల్లాలు మంచి జమంతులు, మల్లెలు మల్లాలు మంచి జమంతులు, అత్తారు గంధాలు అంటించు కుంకుమ. ఆనందమానంద అరే ఆనందమానందమాయనే మన జమదాగ్ని పెళ్లి కొడుకాయనే. జమదగ్ని రేణుకాదేవి లగ్నంలో దేవేంద్రుడు కానుక కామధేనువును జమదగ్నికి ఇచ్చి వెళ్ళిపోయాను. ఒరే మంత్రి, ఎవడో రేణుకాదేవి కట్టిన ప్రతిజ్ఞ గెలిచినట్టున్నది. మనం ఇప్పుడే పోయి రేణుకదేవిని తీసుకుని వస్తాం పదరా. చిత్తం మహాప్రభు, అటునే పోదాం పదు. ఒరే మంత్రి, నాకు బ్రాహ్మణుడి వేషము బాగా కుదిరింది కదా? అవును మహారాజా, చాలా బాగున్నది. స్వామి శంకర, ఎంత పని చేస్తివి? ఈ ఇద్దరికి ఎన్ని విధాల పంచాంగము చూసినా పేరు బలము కలుస్తలేదు. వీరు మంచిగా ఉండాలంటే ముదముతో 3 మంత్రాలు నేర్చుకొని రమ్మను. అంతవరకు అతని వెంబడి నీ బిడ్డను పంపకము. సరే మంచిది. ప్రాణేశ్వర, ప్రాణనాయకుడ తప్పేమి చేసి నీ చేయి బట్టి పోలు తిరుగల్, చేతిలో పాలు పోసి చిరమున బెల్లము పెట్టి నా మెడలో నీవు తాలి కట్టి తీవయ్యా.